హలో వ్యూయర్స్, దుబాయ్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ 1లో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో దుబాయ్ రాజవంశీకులకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. దుబాయ్ రాజవంశీకులకి డబ్బుకి కొదవలేదు. వాళ్ళకి వద్దనుకున్నా కూడా వచ్చి పడే డబ్బు. ఎంతో రాయల్ లైఫ్, లగ్జరీస్ లైఫ్ దుబాయ్ రాజవంశీకులకు తప్ప ప్రపంచంలో ఇంకొవరికీ లేదు. ఎందుకంటే అమెరికా, లండన్, యూరప్ లాంటి డెవలప్ అయిన దేశాలలో కొద్దిగా డబ్బు ఉంటేనే ఏ కంపెనీలో పెడదాం, డబ్బుని ఎలా ఇంకా డెవలప్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈ దుబాయ్ రాజవంశీకులకి డబ్బులు ఏ కంపెనీలో పెట్టకుండానే అంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే వీరి జీవితం అంత ఖరీదైనదిగా ఉంటుంది. వాళ్ళు తినే స్పూన్స్ నుంచి వాడే టాయిలెట్స్ వరకు అంతా బంగారమే. ఇక వాళ్ళ ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా తలతల మెరిసిపోతూ ఉండాల్సిందే. ఏమాత్రం కాస్త మరక ఉందని తెలిసినా, డ్యామేజ్ అయినా కూడా ఇంట్లో పనిచేసే వాళ్ళకి గిఫ్ట్గా ఇంకా ఇచ్చేస్తూ ఉంటారు. మరి ఇంత డబ్బును ఎలా ఖర్చు చేస్తారు అంటే, మార్కెట్లోకి వచ్చిన ఫస్ట్ కస్టమ్ బేస్డ్ కారు అది దుబాయ్లో వాలాల్సిందే. అది కూడా బంగారంతో తలతల మెరిసిపోతూ డిజైన్తో ఉండాల్సిందే. దుబాయ్ రాజవంశీకులకి మెరిసే వస్తువులంటే చాలా ఇష్టం. దుబాయ్లో అంత ఖరీదైన స్పోర్ట్స్ కారులు కనిపించడం చాలా నార్మల్. దుబాయ్ రాజు అయిన రషీద్ అల్ ముక్తం గురించి ఈ విషయంలో మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళు పూటకో కారులో తిరుగుతారు. దేశ విదేశాలు తిరిగి రావటం వీళ్ళకి ఉన్న హాబీ. విదేశాల్లో డబ్బును చాలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ నెల తర్వాత కానీ తిరిగి వస్తారు. ఇక దుబాయ్ రాజవంశీకులు మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా దాన్ని కస్టమ్ బేస్డ్ చేయించుకుంటారు. వజ్రాలు, ఉంగరాలు, వజ్రాలతో తయారు చేసిన గడియారాలు, వజ్రాలతో చేసిన బ్రేస్లెట్స్, ఇలా అన్ని డైమండ్స్తో వాళ్ళకి మెరిసిపోవాల్సిందే. అయితే ఇంట్లో వస్తువులకు గాను కార్లకి కానీ బంగారము, వాటికి మీద అయితే డైమండ్స్ పొదిగిన వాటినే వాడుతూ ఉంటారు ఈ దుబాయ్ రాజవంశీకులు. ఇక మరొక రాజు అయిన సౌదీ యువరాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెస్లెస్ బెంజ్ నుంచి ప్రతి కారు ప్రపంచం చూడకముందే ఆయన ఇంటి ముందు వాలాల్సిందే. దుబాయ్లో చాలా బిలియనియర్స్ ఉన్నారు. వారిలో కొంతమంది దగ్గర ఉన్న సంపాదననైతే మనము విలువ కూడా కట్టాలి. అటువంటి బిలియనియర్ సంపద రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు. అందుకే వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా ప్రత్యేకంగా లగ్జరీస్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ప్రత్యేకంగా ఉండే విధంగా చూసుకుంటారు. ఇక దుబాయ్ ప్రిన్స్ ఒకరు అయిన షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తం గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇతన్ని ఇన్స్టాగ్రామ్లో అందరూ ఫాజా అని ముద్దు పేరుతో ఫాలో అవుతూ ఉంటారు. ఇతని దగ్గర ఉన్న మనీని మనం అసలు లెక్క కట్టలేం. సుమారు 1000 కోట్లకు పైగా విలువ చేసే ఒక యార్డ్ ఇతని దగ్గర ఉంది. ఇందులో 7-స్టార్ హోటల్ కంటే ఎంతో ఎక్కువైన సదుపాయాలు ఉంటాయి. మొత్తం 24 రూములతో ఇందులో పనిచేసే వ్యక్తులతో చాలా నీట్గా ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని బట్టే మనకు తెలుసుకోవచ్చు ఇక ప్రిన్స్ యొక్క రూమ్ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇందులో పనిచేసే వ్యక్తులు దీనిని ఎంతో శుభ్రంగా ఉంచడంతో పాటు ఈ ఫాజాకి వంట చేసి పెడుతూ ఉంటారు. దీంతో పాటే ప్రిన్స్ దగ్గర $400 మిలియన్ విలువ చేసే మరొక యార్డ్ కూడా ఉంది. దీనినే దుబాయ్ యార్డ్ అని కూడా అంటారు. ఇది ఎంత పెద్దది అంటే దీనిలో ఈజీగా 40 నుండి 50 మంది రాయల్ లైఫ్ గడపవచ్చు. 400 మిలియన్స్తో ఎంతో అద్భుతంగా అది ఫాజా దీన్ని సృష్టించారు. దీంతో పాటే మరొక 300 అడుగుల సూపర్ యార్డ్ కూడా ఇతని దగ్గర ఉంది. ఈ షిప్ యార్డ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతనికి మరొక బ్రదర్ కూడా ఉన్నారు. తన పేరు మన్సూర్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తం. ఈయన దగ్గర కూడా చాలా ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. సుమారు $10 మిలియన్ విలువ చేసే ఒక అద్భుతమైన షిప్ యార్డ్ కూడా ఇతని దగ్గర ఉంది. దీనినే అందరూ ముద్దుగా కోడ్ 8 ఆఫ్ దుబాయ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతని దగ్గర $2.5 మిలియన్ విలువ చేసే మెస్టీస్ G63 AMG అనే ఒక వెహికల్ కూడా ఉంది. దీంతో పాటే మరొక 400 కోట్ల విలువ చేసే వజ్రాలతో పొందిన ఒక అద్భుతమైన కారు కూడా ఉంది. దీంతో పాటే ఎంతో 100 కంటే ఎక్కువ బంగారుతో చేసిన కార్లు కూడా ఇతని సొంతం అని చెప్పుకోవచ్చు. క్యాన్సర్ పేషెంట్కి 10 కోట్లు విరాళంగా ఇచ్చి తనలో ఉన్న జాలి గుణాన్ని చాటుకున్నారు. దీంతో పాటే పిల్లల హాస్పిటల్కి సుమారు 9 కోట్లు విరాళంగా ఇవ్వటం జరిగింది. వీరితో పాటే సౌదీకి చెందిన రాయల్ ఫ్యామిలీస్ కూడా చాలా ధనవంతులు. వీళ్ళు చాలా పురాతన కాలం నుండి వీరి పరిపాలన కొనసాగి రాయల్ ఫ్యామిలీస్ లోని మొత్తం కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య సుమారు 17,000 వరకు ఉండవచ్చు.
వీళ్ళు మొత్తం 1.4 ట్రిలియన్ డాలర్స్కి యజమానులు. ఇక వీరి దగ్గర ఉన్న సంపాదన ఎంతో విలువైనది. డైమండ్స్, కార్స్, అతిపెద్ద షిప్స్, ఇంకా చాలా ఖరీదైనవి కూడా వీళ్ళ సొంతం. ఇక సౌదీ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ 17 బిలియన్ డాలర్స్కి యజమాని. ఇక ఈయన దగ్గర ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మరెన్నో చిత్రపటాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇతను ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక యార్డ్ ఇతనికి బాగా నచ్చింది. దాని ఓనర్ని పిలిచి 500 మిలియన్ డాలర్స్కి దాన్ని కొనుక్కోవడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో ఆ యార్డ్ ఓనర్కి అంతా అది ఒక జోకులా అనిపించింది. కానీ కొన్ని క్షణాల్లోనే అతని అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక ఇదే సౌదీ రాయల్ ఫ్యామిలీస్కి చెందిన టర్కీ బిన్ అబ్దుల్ అల్ సౌద్, ఇక ఇతని దగ్గర కూడా చాలా విలువైన బంగారు కార్లు, ఎంతో అద్భుతమైన ఎన్నో భవనాలు కూడా ఉన్నాయి. ఇతని దగ్గర బంగారు కార్లలో 4 విలువైనవి, చాలా ఖరీదైనవి కూడా. ఒకసారి ఈయన లండన్ వీధుల్లో ఈ బంగారు కారులో తిరగడం చూసి అక్కడ ప్రజలు ఫోటోలు తీసి చాలా ఆశ్చర్యపోయారు అట. ఇతని దగ్గర ఉన్న కార్లకి ఉన్నంత క్రేజ్ అది మరి. ఇక ఇదే ఫ్యామిలీకి చెందిన మరొక వ్యక్తి అయిన అల్వద్ బిన్ తలాల్, అరబ్ మొత్తం మీద ఇతను అత్యంత ఖరీదైన ధనవంతమైన వ్యక్తి. ఇతని సంపాదన మొత్తం 18.7 బిలియన్ డాలర్స్. ఇతని దగ్గర ఎయిర్బస్ 4380 అనే ఒక ఖరీదైన విమానం కూడా ఉంది. ఈ ప్లేన్ బయట నుంచి చాలా సాధారణంగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల చూస్తే మాత్రం మొత్తం బంగారంతోనే ఎంతో ఖరీదైనగా ఉంటుంది. ఈ ప్లేన్లో పార్కింగ్ చేసేందుకు, కార్లు పెట్టుకునేందుకు లగ్జరీ స్పేస్ కూడా ఉంది. ఒక 7-స్టార్ హోటల్లో ఎన్ని లగ్జరీస్ అందుబాటులో ఉంటాయో ఈ ప్లేన్లో అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ ప్లేన్ విలువ మొత్తం 500 మిలియన్ డాలర్స్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతని దగ్గర ఇవి కాకుండా ఇంకా వేరే బోయింగ్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. దీని విలువ మొత్తం 220 మిలియన్ డాలర్స్. ఇవి కాకుండా ఇతని దగ్గర 200కు పైగా లగ్జరీస్ బంగారు కార్లు కూడా ఉన్నాయి. డైమండ్స్తో పొదిగిన కార్లు ఇతని సొంతం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇదండి ఫ్రెండ్స్, దుబాయ్కి చెందిన రాజవంశీకులకి సంబంధించినవి. పార్ట్ 3లో మరొక విషయాలు తెలుసుకుందాం.